హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నిన్న పెరిగాయి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కొంత కోలుకున్నాయి నేటి విశ్లేషణ ఎలా ఉందో చూద్దాం బంగారం ధరలో మళ్ళీ కొద్దిపాటి పెరుగుదల కనిపించింది ఇందుకు ప్రధాన కారణం దేశంలో బంగారం కొనుగోళ్లు కొంత పెరిగాయి చాలా కాలంగా బంగారం కొనకుండా ఉన్న ప్రజలు నిన్న కొంతవరకు కొన్నారు ఇందుకు ప్రధాన కారణం పెళ్లిళ్ల సీజన్ వస్తుండడమే ఇప్పుడు కొనకపోతే మళ్ళీ పెరుగుతుందేమో అనే ఉద్దేశంతో ప్రజలు నిన్న కొనుగోళ్లు జరిపారు దేశంలో పరిస్థితులు మాత్రం బంగారం ధరలు తగ్గే సంకేతాలనే ఇస్తున్నాయి ఎందుకో తెలుసుకుందాం నగర తయారీకి వాడి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి నేటి బులియన్ మార్కెట్ ప్రారంభానికి ముందు పది గ్రాములు నలభై నాలుగు వేలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములు నలభై ఎనిమిది వేలుగా ఉంది నిన్న ధర రెండు వందల ఇరవై పెరిగింది తులం బంగారం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలుగా ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ విజయవాడ విశాఖపట్నం వరంగల్లో ధరలు ఒకేలా ఉన్నాయి వెండి ధరలు నిన్న కొద్దిగా పెరిగాయి గత ముప్పై రోజుల్లో వెండి ధర కేజీకి మూడు వేల ఏడు వందల తొంభై పెరిగింది ఈ ఉదయానికి కేజీ వెండి ధర డెబ్బై మూడు వేల ఐదు వందలుగా ఉంది నవంబర్ నాలుగున వెండి ధర అరవై ఆరు వేల మూడు వందలుగా ఉంది ఇప్పుడు డెబ్బై మూడు వేల ఐదు వందలుగా ఉంది అంటే ఏడు వేల రెండు వందలు పెరిగింది ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు కానీ నిజమేంటంటే రెండు రోజులుగా కేసులు తగ్గుతున్నాయి ప్రభుత్వ అధికారిక లెక్కల్ని చూస్తే ఈ విషయం అర్థమవుతోంది అంతేకాకుండా దేశంలో కరోనాను ఎదుర్కొనే పరిస్థితులు నానాటికి మెరుగవుతున్నాయి విదేశీ సాయం కూడా పెరుగుతోంది అందువలన త్వరలోనే ఇండియా కరోనా నుంచి బయటపడగలదు కాబట్టి బంగారం ధరలు తగ్గుతాయనే అంచనా ఉంది ఆల్రెడీ పదకొండు రోజుల్లో బంగారం ధరలు ఏడు రోజులు తగ్గాయి రెండు రోజులు స్థిరంగా ఉన్నాయి రెండు రోజులు పెరిగాయి మొత్తంగా పదకొండు రోజుల్లో ఇరవై రెండు క్యారెట్ల నగల బంగారం పది గ్రాములు పదకొండు వందలు తగ్గింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములు పన్నెండు వందలు తగ్గింది ఇంకా తగ్గుతుందనే అంచనా ఉంది తగ్గితే పేద మధ్యతరగతి వారికి మంచిది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి